నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున చేరుకున్నారు. కాసేపట్లో నాగార్జున స్టేట్మెంట్ను నాంపల్లి స్పెషల్ కోర్టులో న్యాయాధికారులు నమోదు చేయనున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం కోర్టు నమోదు చేయబోతుంది. మనకు తెలుసు, కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అటు పరువు నష్టం దావా వేసిన కేసు సంబంధించి నిన్నే మనోరంజన్ కోర్టులో విచారణకు వచ్చింది. దాన్ని ఈరోజు వాయిదా వేశారు. ఈరోజు సినీ నటుడు నాగార్జున అలాగే మిగతా వాళ్ళ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయబోతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాగార్జున ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమంతాకైతే ఆమె సారీ చెప్పింది, కానీ నా కుటుంబాన్ని కూడా ఆమె బద్నాం చేసింది, నా కుటుంబాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో ఆమె స్పందించలేదంటూ ఆయన కామెంట్ కూడా చేశారు. లీగల్ ఫైట్ విషయంలో సీరియస్గానే ముందుకు వెళ్తానని ఇప్పటికే నాగార్జున ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మనోరంజన్ కోర్టులో నాగార్జున హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఇప్పుడు కోర్టు నమోదు చేయబోతోంది. ఓవరాల్గా కొంత కొండా సురేఖ వ్యాఖ్యలు కొంత సెన్సేషన్ సృష్టించిన నేపథ్యంలో న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గనని నాగార్జున ప్రకటన చేసిన నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్ళబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ దీనిపైన వివరణ ఇచ్చారు కాబట్టి మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు ప్రకటన చేసినా కూడా ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేదే లేదన్న ధోరణి నాగార్జున ప్రదర్శిస్తుండడంతో ఇది ఎంతవరకు వెళ్ళబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం హీరో నాగార్జున మనోరంజన్ కోర్టుకి హాజరయ్యారు. ఆయన విజువల్స్ మనం 10 TV స్క్రీన్ పైన చూస్తున్నాం. నాంపల్లి స్పెషల్ కోర్టు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం నమోదు చేయబోతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ ఏ స్థాయిలో స్పందించిందో మనం చూసాం. ఆల్రెడీ మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపించారు. నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేయటం ఎంత ఈ విషయంలో వెనక్కి తగ్గనని ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఆసక్తి రేపుతోంది. నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున చేరుకున్నారు. కాసేపట్లో నాగార్జున స్టేట్మెంట్ను నాంపల్లి స్పెషల్ కోర్టు నమోదు చేయబోతోంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం
కోర్టు నమోదు చేయబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం నమోదు చేయబోతున్నారు కదా, ఏం జరగబోతోంది కోర్టులో, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, కొద్దిసేపటి క్రితం ఇటు నాపల్లి కోర్టుకు చేరుచున్నారు హీరో నాగార్జున. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఆ మీద పిటిషన్ దాఖలు చేశారు. నిన్న చాలా సుదీర్ఘంగా ఇటు ఆయన వేసిన పిటిషన్ సంబంధించి కూడా నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. న్యాయమూర్తి అటు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకోవాలంటూ సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఆ ఉదయం న్యాయమూర్తి దగ్గర నుంచి కూడా సమయం తీసుకున్నారు నాగార్జున తరపు న్యాయవాది. కొద్దిసేపటి క్రితం అటు నాగార్జున కూడా నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకు, ఎందుకంటే చూడాల్సిన గడిచిన కొద్ది రోజులుగా ఇటు నాంపల్లి ఇటు నాగార్జున కుటుంబానికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన కొంత కలిసి వేసినట్టు చెప్పింది. దీనికి సంబంధించి కూడా ఆయన ఇటు కొండా సురేఖ మీద క్రిమినల్ చేసే చర్యలతో పాటు కూడా కొంత సంబంధించి పిటిషన్ నాంపల్లి స్పెషల్ కోర్టులో వేశారు. కాబట్టి ప్రస్తుతానికి నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే సొసైటీలో చాలా ఉన్నతైన వ్యక్తి, ఆ సినిమాకి సంబంధించి కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పేరు పొందుతున్నాయి. కాబట్టి ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఆ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తనను బాధించాయి. సొసైటీలో తన పరువును తీసే విధంగా ఉన్నాయంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ తను చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే వాటిని కూడా ఉపసంహరించుకుని చెప్పిన పరిస్థితి కనిపి. కానీ నాగార్జున మాత్రం తన మంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటూ ట్విట్ లో చేసినా కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి నేను న్యాయస్థానానికి వెళ్తాను, న్యాయస్థానం ఆశ్రమిస్తాను, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కొంత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అటు నాగార్జున స్టేట్మెంట్ సంబంధించి ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టుగా ఇంకా ఏమైనా కీలక అంశాలు, ఎందుకంటే ఒక నిరాధారమైన ఆరోపణలు ఒక కీలక వ్యక్తి మీద చాలా బీజేపీ సొసైటీలో ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తి కాబట్టి అతడు పిటిషన్ లో పేర్కొన్న అంశాలు కాకుండా ఇంకేమైనా కీలక అంశాలు జడ్జి ముందు ఆయన ఇచ్చే వాంగ్మూలంలో పొందుపరుస్తారా లేదా అని కూడా ప్రస్తుతానికి తెలిసింది. ఉదయం నుంచి కూడా కొంత ఆయన నేరుగా కోర్టుకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇస్తారా లేదా అని కూడా కొంత తర్జన భర్జన కొనసాగిన నేపథ్యంలో నేరుగా నాగార్జున తరపు న్యాయవాది కూడా తన పిటిషనర్ కూడా సమయానికి వస్తారు, 2 గంటల వరకు మీ ముందుకు వస్తారంటూ కూడా సమయం కోరిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపు ఇంటి నుంచి బయలుదేరమని చెప్పండి. ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో ఆయన న్యాయమూర్తి ముందు ఆ పిటిషన్ సంబంధించి కూడా పూర్తి స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతుంది. వీటితో పాటు ఇద్దరు సాక్షులు ఆయన కుటుంబ సభకు సంబంధించిన మేనకోడ సుస్మిత పాటు వెంకటేశ్వర స్వామికి ఇద్దరి స్టేట్మెంట్లు కూడా న్యాయమూర్తి సమక్షంలో ఇటు ఆయన స్టేట్మెంట్ కి సంబంధించి కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సతీష్, రైట్ కిరణ్.